బీజేపీ పార్టీకి కానీ తిమ్మారు మల్లన్న కానీ ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ నాకు ఎంత దూరంలో ఉంటుందో బీజేపీ కూడా అంతే. పార్టీ జెండాను మోయడానికి రాలేదు, ప్రజల ఎజెండాను మోయడానికి వచ్చిన అని చెప్పి. ఒకవేళ తిమ్మారు మల్లన్నకు పార్టీ పదవి కావాలనుకుంటే ఏ పార్టీలోనూ చేరి పదవి తీసుకుని వెళ్ళిపోతా ఉండే. నా ఆకాంక్ష అది కాదు. దుమ్మెత్తి పోస్తున్న అంతర్జాతీయ పత్రికలంటూ బరాబరు పోయాలి. ఈయన ఈ మోడీ చేసిన కథనే. ఈ బెంగాల్ ఎన్నికలని, కేరళ ఎన్నికలని, తమిళనాడు ఎన్నికలని, పుదుచ్చేరి ఎన్నికలని, అస్సాం ఎన్నికలని, ర్యాలీలు కథ, కేవలం ఎన్నికల్లో గెలవడానికి మోడీ ఏ కథ. సో మొత్తానికి ఇది ప్రాపగండ మీద నడిచినటువంటి ప్రభుత్వమే తప్ప నల్లధనం విషయంలో గానీ, లేకపోతే నోట్ల రద్దు విషయంలో గానీ, అనేక రకాల విషయంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయ్యా మోడీ గారు ఇప్పుడు కొత్తిల్లు కావన్నా ప్రధానమంత్రికి? ఈడ ఎవరికి జనానికి ఇల్లు లేకున్నా సరే, తిండి లేకున్నా సరే, బట్ట లేకున్నా సరే, ప్రధానమంత్రికి ఇప్పుడు ఇల్లు కావన్నట. జర్నలిస్ట్ తిమ్మారు మల్లన్న బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఆయన భార్య మాతమ్మ. మోడీ సిద్ధాంతాలు నచ్చే మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వివరించారు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక.